హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు అబ్బాయి. ఈరోజు మనం మన ఐనవెల్లి మండలంలో ఉన్న ముక్తేశ్వరం అనే ఊరు గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ ముక్తేశ్వరం అనే ఊరు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఐనవెల్లి మండలంలో ఒక గ్రామం. ఈ ముక్తేశ్వరం అనే ఊరిలో ముక్తేశ్వర స్వామి అనే టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. ఈ ఆలయం మన గోదావరి సమీపంలో ఉంటుంది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. రామాయణ ప్రకారం శ్రీరామచంద్రుడు పుష్పక విమానం నుంచి శ్రీలంక నుండి తిరిగి వచ్చినప్పుడు అతను ప్రకాశిస్తున్న శివలింగాన్ని అక్కడ చూశాడు. తరువాత అతను శివుడిని ప్రార్థించి అక్కడే ఉండమని కోరుకున్నారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తన భక్తుడి కోరికని నిర్వహించాడు. కాబట్టి ఇక్కడ ఉన్న శివలింగాన్ని ముక్తేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ చెక్కిన రాతి బొమ్మలు చాలా అందంగా ఉంటాయి. ఈ గుడిలో చాలా స్తంభాలుంటాయి. ఈ టెంపుల్ ని మార్నింగ్ 6 గంటల నుంచి 11 గంటల వరకు తెరుస్తారు. మరలా ఈవినింగ్ 5 గంటలకు తెరిచి 8 గంటల క్లోజ్ చేస్తారు. ఈ గుడికి ఆపోజిట్ లో ఇంకో శివుడి గుడి ఉంటుంది. సో అది కూడా మన వీడియోలో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఐనవెల్లి సర్కిల్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని అంటే ఈ ఆర్చ్ కింద నుంచి వెళ్తే మనకి ఐనవెల్లి వినాయకుడి స్వామి టెంపుల్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి మన రివర్ గోదావరి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఐనవెల్లి మండలం నుంచి మనకి ఈ దగ్గరలో ఉన్న గోదావరి నది మీదుగా మనకి ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ వేస్తున్నారు. అంటే మనం అమలాపురం నుంచి కోటిపల్లి వెళ్ళడానికి కాకుండా మనకి డైరెక్ట్ ఇక్కడ నుంచే మనకి కోటిపల్లి వెళ్ళడానికి మనకి ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ అనేది వేస్తున్నారు. సో అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది ఆల్మోస్ట్ ఇంకో 2-3 ఇయర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఈ ముక్తేశ్వరం ఊర్లో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. అది శ్రీ బొక్క రామమూర్తి పాలిటెక్నిక్ కాలేజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.